మొన్న జరిగిన 18వ లోక్సభ ఎన్నికలలో వెలువడిన ఫలితాలలో వరంగల్ జిల్లా వరంగల్ లోక్సభ అభ్యర్థిగా నన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిపించారు. 220,000 మెజారిటీ రావడం జరిగింది. అది అంతా వరంగల్ ప్రజల ఆశీర్వాదం అని నేను భావిస్తున్నాను. మొదటగా నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినటువంటి మా జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ గారికి, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మరియు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పిసిసి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు, వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను రాగానే నన్ను వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా భావించి పనిచేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలకి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత మనకి కాంగ్రెస్ పార్టీయే కాకుండా సిపిఐ, సిపిఎం, తెలంగాణ జన సమితి పార్టీలు అన్నీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా వారి పార్టీ అభ్యర్థిగానే నా కోసం పనిచేసినారు. కాబట్టి మేము ఊహించిన దానికంటే కూడా చాలా డీసెంట్ మెజారిటీ మాకు ఇవ్వడం జరిగింది. మా మీద ఎన్నో అభాండాలు వేశారు, ఎన్నో నిందలు వేశారు. అది ఏది కూడా పర్సనల్ అటాక్స్ కూడా చేశారు. అది ఏది కూడా ఏది వదలలేదు. ప్రాంతం, మతం, కులం, ఒక మహిళ అని కూడా చూడకుండా అనేక రకాలుగా మా మీద పర్సనల్ దాడి చేశారు. కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళే మళ్ళోసారి పోటీలో నిల్చున్నట్టు అహర్నిశలు కష్టపడినారు, 24 గంటలు కష్టపడినారు. కాబట్టే ఇంత అత్యధిక మెజారిటీతోటి గెలుపు సాధ్యమైంది అని అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రజలు ఎవ్వరు కూడా ఆ మాటల్ని వాళ్ళు నమ్మలేదు. కాబట్టి కడియం శ్రీహరి గారు, నీతి నిజాయితీని చూస్తూ ఉన్నవాళ్ళు, ఏదో ఒక విధంగా అనుబంధం ఉన్నవాళ్ళు కాబట్టి మనల్ని అక్కున చేర్చుకొని ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను ఏ విధంగా అయితే ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు పర్సనల్ మేనిఫెస్టోలో పెట్టిన అనేక విషయాలు, ఆ రోజు ఏదైతే ప్రామిస్ చేశానో, మనకి వరంగల్లో వరంగల్కి ఓఆర్ఆర్ కానీ, తర్వాత ఎయిర్పోర్ట్ కానీ, తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ టు భూపాలపల్లి హైవేలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసుకోవడం గురించి కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, రైల్వే డివిజన్ అప్గ్రేడేషన్ కానీ, ఇతర యువతకి ఉపాధి కలిగించే విషయంలో అనేక ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే కంపెనీస్ని ఇక్కడికి తేవడం గురించి కానీ అనేకమైన హామీలు లేదా అంతకుముందు పెండింగ్ ఉన్న విషయాలు అన్నిటినీ కూడా సమగ్రంగా ఆలోచించి అవగాహన తెచ్చుకొని వాటిపైన అదేంటి సమస్యని తీర్చడానికి కృషి చేసే విధంగా నేను ప్రయత్నిస్తానని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇందులో నాకు కలిసి వచ్చే అంశం ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా పట్టుదలగా, చాలా నిబద్ధతతోటి ఆ సమస్యలపైన తను కూడా మీటింగ్లో మాట్లాడడం జరిగింది. సార్ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా మనకి వరంగల్ని మళ్ళీ మంచిగా డెవలప్ చేసుకుందాము, ఏ విధంగా అయితే గత ప్రభుత్వం ఆరుముక్కలుగా చేసిందో వరంగల్ని, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ వాళ్ళే, మన మేయర్ కాంగ్రెస్ నుంచి ఉన్న వాళ్ళే. తర్వాత ఇప్పుడు ఇంకొక విషయము, మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 2 లోక్సభ నియోజకవర్గాలు, వరంగల్, మహిబాద్, 2 కూడా కాంగ్రెస్ వారికే ఇవ్వడం జరిగింది. అంటే వరంగల్ ప్రజలు లౌకికవాదానికి ఎంత మద్దతు ఇస్తున్నారో తెలుస్తుంది. వాళ్ళు అన్ని మతాలను గౌరవించారు, అన్ని మతాలను దగ్గర తీస్తున్నారు. కాబట్టి మతతత్వ పార్టీ అయిన బీజేపీని ఓడగొట్టిండ్లు అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే మన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, తర్వాత లౌకికవాదాన్ని, తర్వాత మన కాన్స్టిట్యూషన్ని, రాజ్యాంగాన్ని కాపాడతాని మాటిచ్చారో అదే దానికి కట్టుబడి ప్రతి ఒక్కరం పనిచేస్తాము. ఆయన నాయకత్వంలోనే భారతదేశంలో ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగం కానీ బాగుంటుంది అని ప్రజలు నమ్మినారు. అదే జరుగుతుంది. మతతత్వ పార్టీ అయిన బీజేపీకి సీట్లు కూడా తగ్గినాయి, అట్లాగే మన కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరిగినాయి. అంటే దీన్ని బట్టి భారతదేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరికి అర్థమైంది. అందరికీ సెక్యులర్ ఇండియా కావాలని కోరుకుంటున్నారు. అదే జరుగుతుంది. ఒకవేళ మన మతతత్వ పార్టీ అయిన బీజేపీ ఏదైనా ఆగడాలు కానీ లేకపోతే అన్యాయాలు చేయాలని ప్రయత్నించినా మనకున్న గట్టి నెంబర్ 234 వరకు మనకి కూటమికి, ఇండియా కూటమికి సీట్లు ఉన్నాయి. కాబట్టి మనం ఖచ్చితంగా వాటికి అగెనిస్ట్గా పోరాడతామని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వరంగల్ జిల్లాకు వస్తే 40 ఏళ్ళ తర్వాత ఒక మహిళగా, ఒక డాక్టర్గా నాకు అవకాశం వచ్చింది. కాబట్టి అందరికీ కూడా, అందరూ తమ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించిండ్లు, తమ చెల్లిగా, అక్కగా,
కూతురుగా భావించినారు కాబట్టి వాళ్ళందరికీ కూడా 24 గంటలు అందుబాటులో ఉంటాను. రానున్న 5 ఏళ్లలో కూడా ఇక్కడున్న శాసనసభ్యులు, మంత్రి గారు మరియు ఇతర పెద్దలు, విజ్ఞులు, తర్వాత ప్రతి ఒక్కరికి కూడా వారి అనుభవాలని, తర్వాత వాళ్ళ సలహాల సూచనల మేరకి వరంగల్ జిల్లాని, వరంగల్ లోక్సభ పరిధిలో అభివృద్ధిని మీరు తప్పకుండా చూస్తారు. వాళ్ళ సహకారం నేను ఎప్పుడూ తీసుకుంటాను, అందరికీ అందుబాటులో ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరోసారి వరంగల్ ప్రజలందరికీ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మా నాన్నగారు నా కోసం అన్ని పనంగా పెట్టి తను నన్ను దింపినారు కాబట్టి ఆయనకి ఎటువంటి మచ్చ రాకుండా, అంతకు మించి కొడుకులు లేని తండ్రిగా ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు, కానీ ఒక కూతురుగా నేను తప్పకుండా తన పేరు నిలబెడతానని మీ అందరి ముందు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై హింద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.